ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన పిల్లలకి పెళ్ళి వయసు వచ్చిన తర్వాత సంబంధాలు చూసుకుంటాం. ఈ సంబంధాలు చూసేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క గుణగణాదులు కూడా చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ తాతలు ఏంటి, వాళ్ళ మంచి చెడులు ఏంటి అని ఇంత దూరదృష్టితో ఆలోచిస్తాం. అట్లాగే అట్లా రెండు వైపులా ఆలోచించి వివాహం కోసం ఈ అమ్మాయి ఈ అబ్బాయికి తగును, అయితే అబ్బాయికి ఈ అమ్మాయి తగును అని మరి అనుకోవటం జరుగుతుంది. ఈ సంబంధాన్ని కలుపుకునేటప్పుడు కూడా 99% మంది ఆ పిల్లల యొక్క జాతకాలు, నక్షత్రాలు ఇవన్నీ చూస్తారు. వీళ్ళిద్దరికీ బాగా కలుస్తుందా లేదా, వీళ్ళ 100 ఏళ్ళు హాయిగా కాపురం చేయటానికి సరైన నక్షత్రాలు, జాతకాలు ఇవన్నీ ఉన్నాయా, వీళ్ళిద్దరు యోగ్యమైన జంటగా అవుతారా లేదా అనేది అన్నీ చూసుకుంటారు. ఇవన్నీ బాగున్నాయి అనుకుంటారు, అటు ఫ్యామిలీ బాగుందనుకుంటారు, కాస్త వీళ్ళకి చదువు బాగా ఉందా, ఉద్యోగం బాగా ఉందా, అమ్మాయిని బాగా పోషించడానికి మరి అబ్బాయికి మంచి పొజిషన్ ఉంటుందా లేదా ఇన్ని ఆలోచిస్తారు. దీంతోపాటు రంగు రూపం ఇవన్నీ బాగున్నాయా ఇన్ని ఆలోచించి మంచి ముహూర్తం, వీళ్ళ జీవితం బాగుంటుంది అని అట్లా ముహూర్తం చూసి వివాహంలో కూర్చోబెడతారు. వివాహం అంటే తాళిబొట్టు కట్టడం పూర్తయిన తర్వాత మన హిందూ సాంప్రదాయములు అయితే 7 ఏళ్ళు పట్ల పట్టించి అగ్ని చుట్టూరు 7 అడుగులు నడిపిస్తూ ప్రమాణం కూడా చేపిస్తారు. 100 ఏళ్ల పాటు ఈవిడ నేను బాగా చూసుకుంటాను, కష్టము సుఖములో కూడా తోడు నీడగా కలిసి ఉంటాము, ఏదొచ్చినా ఈవిడితో పంచుకుంటాను, మేమిద్దరం అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తాము, అందుకని వంశాన్ని అభివృద్ధి చేస్తాము అని ఇట్లాంటివన్నీ కాస్త మంత్రాల రూపంలో చదువుతూ అగ్ని చుట్టూ ప్రమాణం చేస్తారు. పెద్దలందరి ఆశీర్వచనాల కోసం వీళ్ళని వాళ్ళ కాళ్ళ మీద కాస్త దండం పెట్టించడానికి ఏర్పాటు చేస్తారు. మరి అటు తల్లిదండ్రులు, అత్తమామలు, వాళ్ళ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఆశీర్వదించేటప్పుడు శతమానం భవతి, శతాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని అందరు దీవెనలు ఇస్తారు. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తారు, ఆలయాలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారు. ఇన్ని మంచి పనులు ఎందుకు చేశామంటే వీళ్ళిద్దరూ హాయిగా కాపురం చేయాలి, మంచి సంతానాన్ని కనాలి, వీళ్ళిద్దరికీ ఆయురారోగ్యాలు ఆనందము చేకూరాలని ఇన్ని కోణాలు ఆలోచించి వివాహం చేస్తున్నారు. ఇలా ఆలోచించి వివాహం చేసుకునే 99.999 జంటలు ఉంటాయి. ఈ కులము ఆ మతము అనే భేదం లేకుండా అందరు ఎక్కువ భాగం ఇట్లా ఆలోచిస్తారు. రేర్ కేసుల్లో కొంతమంది ఒకరినొకరు అమ్మాయి అబ్బాయి ఇష్టపడి పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకున్న లేకపోతే దూరంగా ఉండో గడిపేవాళ్ళు ఎక్కడన్నా కనపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో వివాహమైన ఇట్లాంటి దంపతుల్ని, జంటల్ని తీసుకుంటే 100 ఏళ్ళ పాటు కలిసి కాపురం చేసి తోడు నీడగా మెలిగే దంపతులు ఎంతమంది, కష్టం వచ్చినా సుఖం వచ్చినా పంచుకునేవాళ్ళు ఎంతమంది, తోడుగా ఉండి నేనున్నాను నీకు అనే ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఈ రోజుల్లో, నీకు రక్షణగా నేను నిలుస్తాను అనేవారు ఎంతమంది కనపడుతున్నారు. 100 జంటల్ని తీసుకుంటే 40 జంటల పైన విడాకులు తీసుకుంటున్నాయి. కారణం ఏంటి? మరి ఏది లోపించటం వల్ల? మరి ఇన్ని చూసామే ఇందాక చెప్పుకున్నవన్నీ, మరి ఇవేవి వీళ్ళని కాపురం చేయటానికి సహకరించలేదే? ఎవరి లోపము? అమ్మాయి అబ్బాయి లోపమా, వాళ్ళ గుణాలు లోపమా, వీళ్ళని కన్న పేరెంట్స్ లోపమా? ఎవరి ప్రభావం చేత అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంతమందిని పిలిచి ఇంత ఘనంగా వివాహం చేశామే, అయినా సరే ఏదో 3 నాళ్ళ ముచ్చట అన్నట్టుగా రోజుల్లో పెళ్ళైన 2 రోజు విడిపోయే వాళ్ళు కూడా కనపడుతున్నారు. పెళ్ళి పీటల మీద ఇట కట్టడం మళ్ళా డైవర్స్ తీసుకునే స్థితి, కొంతమంది నెలలు, కొంతమంది సంవత్సరాలు, అసలు పెళ్ళి కాపురానికి వెళ్లకుండా కూడా విడిపోయిన వాళ్ళు ఉంటారు. మరి ఈ స్థితి ఈ రోజుల్లో ఎక్కువ మందిలో కనపడుతున్నది. ఈ పాపం ఎవరిది అంటే నేనంటాను పిల్లలది కాదు, పేరెంట్స్ది అంటాను.
మీ పిల్లలు విడిపోతున్నారు అంటే అటు అమ్మాయి తేడా ఉండొచ్చు వాళ్ళ అమ్మా నాన్న పెంపకం, అబ్బాయి తేడా ఉండొచ్చు వీళ్ళమ్మా నాన్న పెంపకం, ఇద్దరిలోనూ తేడా ఉండొచ్చు ఇద్దరి తల్లిదండ్రుల యొక్క పెంపక లోపము. అంటే అన్నీ పైకి కనపడ్డాయి, అంటే ఆస్తులు కనపడ్డాయి పైకి, ఉద్యోగం కనపడుతుంది, జీతం ఎంతో కనపడుతుంది, ఎత్తు రూపం బాగా కనపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది, వీళ్ళ మనసు ఏంటి ఎవ్వరికీ కనపడదు. మరి మీ పిల్లలకి మానసిక స్థితి ఎలా మీరు పెంచారు, ఎలాంటి సంస్కారాలను ఇచ్చారు, ఎలాంటి గుణగణాదులను ఇచ్చారు అనే వాటిని బట్టి వీళ్ళ కాపురం చేయటమా వీళ్ళ విడిపోవటమా అది ఆధారపడి ఉంటుంది. మరి 25 ఏళ్ళు వచ్చే వరకు పేరెంట్స్ యొక్క పెంపకంలో పిల్లలు ఉంటున్నారు, వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది. మరి 25 ఏళ్ళు దేనికి ప్రయారిటీ ఇచ్చారు మీరు? మా పిల్లోడికి ర్యాంకులు వస్తున్నాయా లేదా, ఏ స్కూల్లో వేసాం, ఏ కాలేజీలో వేసాం, ఏ చదువులు చదివిస్తే జాబ్ బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది ఆలోచించారు? వాడికి పెళ్లి సమయానికి ఏ ప్రాపర్టీస్ కొనిపెట్టాలి, బంగారాలు ఏం కొనిపెట్టాలి, మరి ఏమేమి రెడీ చేసి పెట్టాలి అన్నీ చేశారు. ఇంత దూరదృష్టి మీకు వాళ్ళకి చదువు విషయంలోనూ, వాళ్ళకి సంపాదన విషయంలోనూ, వాళ్ళకి తల్లిదండ్రులకు బాధ్యత కోసం వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ వాళ్ళకి ఆస్తులు కానీ సమకూర్చడంలో బాగా ప్లాన్ చేశారు. కానీ వాడి గుణాలు ఎలా ఉంటున్నాయి, వాడి తోటి వారితో ఎలా ప్రవర్తిస్తున్నాడు, వాడికి ఇరిటేషన్ ఎంతుంది, కోపం ఎంతుంది, సహనం ఎంతుంది, ఓర్పు ఎంతుంది, ఒకటంటే 4 అంటున్నాడా మనవాడు, ఎదురు తిరుగుతున్నాడా, పెద్దవాళ్ళకి వినయ విధేయతలతో ఉంటున్నాడా, గౌరవ మర్యాదలతో ఉంటున్నాడా, ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇవ్వాలి పేరెంట్స్. మీరు వీటితో పెంచండి, మీ వాడికి చదువు రాపోయినా కాపురం చేయగలుగుతాడు, 100 ఏళ్ళు బంగారంలాగా బిడ్డను చూసుకోగలుగుతాడు, అమ్మాయి పాపం మనతో కలిసి ఉండటానికి వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వస్తుంది, చక్కగా చూసుకోగలుగుతాడు. అయితే అబ్బాయే సర్వస్వం అనుకుంటూ ఆవిడ ఉండొచ్చు, ఆవిడే సర్వస్వం అనుకుంటూ ఈయన ఉండొచ్చు, కానీ వీళ్ళు అట్లా నిలవాలి అని అందరం కోరుకున్నాం. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే మంచి గుణాలు, మంచి సంస్కారాలతో మీరు పిల్లల్ని పెంచినప్పుడే. కేవలం చదువు కాపురం చేయడానికి పనికిరాదు, కేవలం సంపాదనకు మనకు వస్తుంది మనం చదువుకునే చదువులన్నీ. అందుకని ఈరోజున పేరెంట్స్ యొక్క ఆలోచన సరళి ఇంత బ్యాడ్గా ఉండటం వల్ల పిల్లల జీవితాలు బలైపోతున్నాయి. కాబట్టి మార్పు పెళ్ళిడికి వచ్చిన పిల్లల్లో వచ్చిన ఫౌండేషన్ పడిపోయింది కదా బ్యాడ్గా, ఏం మారుతారేక? అందుకని కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటేనే గొడవలు పట్టడం, కొట్టుకోవటం, విడాకులు తీసుకోవటం, లేకపోతే రకరకాల సూసైడ్లు చేసుకోవటం ఈ ప్రయత్నాలకు వెళుతున్నారంటే మన పిల్లలు ఎంత వీక్గా ఉన్నారు, ఒక తోటి వ్యక్తితో కూడా కలిసి జీవించలేనంత స్థితిలో బ్యాడ్గా వాళ్ళ మైండ్ ఉంది అంటే ఊహించండి ఒక్కసారి. మన పెంపకం అలా ఉందన్నమాట. అందుకని మనం చేసిన తప్పుకి వాళ్ళ జీవితాలు బలైపోతున్నాయి. పిల్లల్ని కంటం ఎంత ముఖ్యమో అంతకంటే మంచిగా పెంచటం ఇంకా ముఖ్యం. అలా పెంచటం నా వల్ల కాదంటే కంఠం మానేస్తే మీకు ఇంకా పుణ్యం వస్తుంది, ఎందుకంటే అలాంటి పాపాలు మనకు తగలకూడదు. కాబట్టి ఇక నుంచైనా కాస్త పిల్లల జీవితాలు ఎలా అయిపోతున్నాయంటే మీ పిల్లల భవిష్యత్తు బంగారంలాగా అంత మంచిగా ఉండాలి అంటే మీరు చదువు ఒక్కటే ముఖ్యం కాదు, డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, దానికంటే గుణాలు ముఖ్యం, మంచి సంస్కారాలు ముఖ్యమని దృష్టిలో పెట్టుకుని అలా మీరు తయారవుతూ మీ పిల్లలకి ఎగ్జాంపుల్గా కనపడేటట్టు ఉండండి, పిల్లల్లో వాటిని పెంచే ప్రయత్నం చేయండి అని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.